నమస్కారం, ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ A70s. వీడియో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది రీసెంట్గా లాంచ్ చేసిన శాంసంగ్ అయితే 2 వేరియంట్స్లో వస్తుంది. 6 GB RAM, 128 GB మోడల్ ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి 6 GB RAM, 128 GB మోడల్ బేస్ మోడల్ ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి 28,999 రూపాయలు పెట్టారు. ఇంకో మోడల్ కూడా ఉంది 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 30,999 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ వీళ్ళు ఆఫ్లైన్లో తీసుకొని వస్తున్నారు. ఆఫ్లైన్ ఎందుకంటే ఇది ఆన్లైన్లో తీసుకొస్తే మాత్రం మ్యాక్సిమం ఎవరు ఉంటుంది ఆ ప్రైస్కి. ఇది వివో V17 Pro ఆఫ్లైన్లో ఉంది కదా, దానికి వీళ్ళు పోటీగా తీసుకొని వచ్చినట్టున్నారు. సేమ్ అదే ప్రాసెసర్తో వస్తుంది, ఇది Snapdragon 675 ప్రాసెసర్తోనే వస్తుంది. ఇంకా మిగతా స్పెసిఫికేషన్ ఇక్కడ మీకు మెన్షన్ చేశారు, చూడొచ్చు. దీని డిస్ప్లే వస్తారు 6.7 inch డిస్ప్లే ఉంటుంది. ఫుల్ HD+ డిస్ప్లే, ఇన్ఫినిటీ U-notch వస్తుంది. సూపర్ అమ్లెడ్ డిస్ప్లే. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 64 MP కెమెరా, 1.8 aperture వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, F2.2 aperture వస్తుంది. ఇది 123 degree వైడ్ యాంగిల్ కెమెరా. మూడో కెమెరా వస్తారు 5 MP కెమెరా, డెప్త్ సెన్సర్ F2.2 aperture వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా ఉంది, F2.0 aperture వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 25 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. అండ్ ఇండియన్ సిమ్ కార్డ్ ఓన్లీ. ఫస్ట్ మీరు యాక్టివేట్ చేయాలంటే ఇండియన్ సిమ్ కార్డ్ అయితే వేయాలి శాంసంగ్ ఫోన్స్లో. ఇక్కడ టాప్లో ఖచ్చితంగా కేసు అయితే ఇస్తారు. హై ఎండ్ మోడల్ కాబట్టి, అంటే ఆఫ్లైన్ కాబట్టి కేసు, స్క్రీన్ గార్డ్ ఇట్లాంటివి ఏమైనా ఇవ్వచ్చు. కేసు అయితే ఉంది. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మొబైల్ ఫోన్ ఉంది నెక్స్ట్. అండ్ ఇక్కడ ఫోన్ కలర్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు శాంసంగ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది రెడ్ కలర్లో వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి లుక్ చూస్తుంటే సేమ్ శాంసంగ్ గెలాక్సీ A50s రీసెంట్గా అన్బాక్సింగ్ చేశాను నేను, సేమ్ అలానే ఉంది. కాకపోతే కలర్ వచ్చేసరికి ఇది రెడ్ కలర్లోకి వస్తుంది. మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో ఇయర్ ఫోన్స్ అయితే కనపడుతున్నాయి. ఈ ఆఫ్లైన్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇయర్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ ఇస్తున్నారు, కాకపోతే సౌండ్ క్వాలిటీ మాత్రం మరీ సూపర్ అయినా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇయర్ ఫోన్స్ క్వాలిటీ అయితే బాగుంది, వైర్ క్వాలిటీ బాగుంది, కొద్దిగా థిక్గా ఉంది ఈసారి. అండ్ ఇక్కడ మైక్ ఉంది, మీరు ఫోన్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి సాంగ్ పాస్ చేయడానికి, ప్లే చేయడానికి, కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇది బడ్జెట్ మొబైల్స్లోనే టైప్ సి కేబుల్ ఇస్తున్నారు. ఇది కూడా మీకు టైప్ సి కేబుల్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 25 W ఫాస్ట్ ఛార్జర్. సో ఇది ఫాస్ట్గా మీకు ఫోన్ అయితే ఛార్జ్ చేస్తుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి దీని మీద రాస్తుంది. అండ్ ఇక్కడ చూసి ఇక్కడ కూడా ఇది టైప్ సి ఇన్పుట్తో వస్తుంది. సో టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే మీకు బాక్స్లో లభిస్తుంది. బాక్స్లో ఫైనల్గా మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా కనపడుతుంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు మొబైల్ అయితే శాంసంగ్ గెలాక్సీ A70s. ఇది ఒకసారి కేస్ వేసి చూద్దాం. కేసు వేస్తే మనకి ఫోన్ అయితే లుక్ ఇలా ఉంది. కేసు తీసేస్తేనే బాగుంది. కేసు కొద్దిగా మనకి కంప్లీట్గా వైట్ కలర్ అయితే లేదు, కొద్దిగా డార్క్ ఫినిష్ అయితే వచ్చింది. ఇంకా ఫోన్ ఫిజికల్ ఎవరు చూసుకుంటే ఫ్రంట్ 6.7 inch డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే పైన మీకు చిన్న నాచ్ కనపడుతుంది. నాచ్లో 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ఇయర్ పీస్ ఉంది. బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, అండ్ టైప్ సి పోర్ట్ ఉంది, 3.5 mm ఫోన్ జాక్ ఉంది. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64 MP, 8 MP అండ్ 5 MP కెమెరా సెటప్ ఇది. వాటి కింద మీకు సింగిల్ ఫ్లాష్ కనపడుతుంది, శాంసంగ్ అని చెప్పేసి రాస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం, ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుందో లేకపోతే ట్రిపుల్ స్లాట్తో వస్తుందో. ఇక్కడ చూసి మనకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి రెండు సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, మైక్రో ఎస్డీ కార్డు పెట్టుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు పెట్టి మీరు 512 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ వోల్టేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది, 675 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం ఏమైనా పవర్ ఉందేమో. క్విక్గా సెటప్ చేస్తాను, సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ శాంసంగ్ గెలాక్సీ A70s. డిస్ప్లే అయితే కొద్దిగా పెద్దగా ఉంది, చేతిలో పట్టుకున్నప్పుడు మీకు ఫోన్ చూడొచ్చు. కొద్దిగా పెద్ద సైజ్ డిస్ప్లే ఇది. A70 కూడా మనకి కొంచెం పెద్దగానే ఉంది డిస్ప్లే అయితే. ఇది కూడా అదే సైజ్లో తీసుకొచ్చినట్టు 6.7 inch. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఇది UI వర్షన్ 1.1 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ వర్షన్ 5 మీద రన్ అవుతుంది, 9 మీద. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూద్దాం. డివైస్ కేర్లోకి వెళ్తే ఇక్కడ కనపడుతుంది మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్. ర్యామ్ వచ్చేసరికి 6 GB, 3.4 GB ర్యామ్ ఫ్రీగా వస్తుంది. 128 GB, 107.7 GB స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంకా UI గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, శాంసంగ్ UI కాబట్టి. మీకు పెద్ద బ్లోట్వేర్ అయితే ఏముండవు. అండ్ కాబట్టి కొన్ని యాప్స్ అయితే వీళ్ళు ఇప్పుడు ఈసారి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కొన్ని యాప్స్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ మీరు మీ ఇష్టం అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. డైలీ హంట్ ఉంది, హీలో అంట. సో డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని మైక్రోసాఫ్ట్ యాప్స్ కూడా ఉంటాయి, ఇవి కూడా యూస్ఫుల్ యాప్సే.
అండ్ సామ్సంగ్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎఫ్ఎం రేడియో కనపడుతుంది. నెక్స్ట్ ఒకసారి కెమెరా చూద్దాం. కెమెరా ఎక్కువ హైలైట్ చేస్తుంది వీళ్ళు, ముఖ్యంగా 64 megapixel కెమెరాని. అండ్ కెమెరా ఇవై చూసుకుంటే మీకు సేమ్ సామ్సంగ్ గెలాక్సీ 50S అట్లా ఉంది, అట్లనే ఉంది. దీంట్లో మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు. సో మీరు వైడ్ యాంగిల్లో ఫోటో తీయొచ్చు అండ్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. సూపర్ స్లో మోషన్ వీడియో కూడా ఉంది, 960fps మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ కూడా ఉంది, హైపర్ ల్యాప్స్ ఉంది అండ్ లైవ్ ఫోకస్ ఉంది, ప్రో మోడ్ ఉంది, పాన్రోమా నైట్ మోడ్ కూడా ఉంది. టాప్లో చూసుకుంటే AR ఎమోజీ కూడా కనపడుతుంది, ఎమోజీస్ మీరు కావాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బిక్స్బీ విజన్ కూడా ఉంది, దేని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే దాని లాంగ్వేజ్ చైనీస్ లాంగ్వేజ్ నేను కన్వర్ట్ చేయడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. సో దేని గురించి అని మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ దాని మీద ట్యాప్ చేసేసరికి చూడొచ్చు. లెన్స్ క్యాప్ కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. సో ఇట్లా మీకు బిక్స్బీ అయితే యూజ్ అవుతుంది, చాలా వరకు హెల్ప్ అవుతుంది మీకు ఇది కెమెరా యూఐలో. ఒకసారి వీడియో రికార్డ్ చేయడం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. మ్యాక్సిమం 4K ఉంటుంది అనుకుంటున్నా, నాకు తెలిసి రేర్ వీడియో చూసుకుంటే మ్యాక్సిమం 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే 4K వీడియో ఎనేబుల్ లేదు ప్రజెంట్ అయితే, ఎందుకంటే మనకి సూపర్ స్టడీ మోడ్ ఆన్ ఉన్నట్లుంది. ఆఫ్ చేసేసాను ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వచ్చింది 4K అయితే. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి వీడియో స్టెబిలేషన్ ఉంది, వీడియో స్టెబిలేషన్ మీకు 4K ఉండదు, ఓన్లీ 1080p వరకు మీకు వీడియో స్టెబిలేషన్ అయితే ఉంది. ఒకసారి కొన్ని ఫోటో శాంపుల్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఒకసారికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్, అండ్ ఒకసారికి బ్యాక్ కెమెరా డేలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, అండ్ ఒకసారికి బ్యాక్ కెమెరా డేలైట్ కండిషన్లో వైడ్ యాంగిల్ ఫొటోస్, అండ్ ఒకసారికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఒకసారికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, అండ్ ఒకసారికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఒకసారికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లోలైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ గెలాక్సీ A70S బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నా, 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు 4K రికార్డ్ చేస్తున్నా, కాకపోతే 4K మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు, నడుస్తున్నాను ఇక్కడ చూడొచ్చు, పరిగెత్తున్నాను. నెక్స్ట్ స్టేబుల్గా అయితే వీడియో అయితే ఉండదు. నెక్స్ట్ స్టెబిలైజేషన్ ఆన్ చేస్తా, 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి దాని శాంపుల్ కూడా చూద్దాం. స్టెబిలైజేషన్ సూపర్ స్టడీ కూడా ఉంది, సూపర్ స్టడీ ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో స్టెబిలైజేషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేస్తాను, ఇప్పుడు చూడొచ్చు నడుస్తున్నాను. 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఈ మోడ్లో మీరు, స్టేబుల్గా ఉంటుంది వీడియో, పరిగెడుతున్నాను. ఇక్కడ చూడొచ్చు నార్మల్ దాంతో కంపేర్ చేసి మీకు సూపర్ స్టడీ మోడ్ ఎలా ఉందో వీడియో. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ గెలాక్సీ A70S ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 32 megapixel ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, డైరెక్ట్ కండిషన్ రికార్డ్ చేసిన వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చూస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు, నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడొచ్చు మీకు ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ గెలాక్సీ A70S ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. లో లైటింగ్ కండిషన్, ఒక ట్యూబ్ లైట్ ఉంది, 20W లైటింగ్ ఉంది. ఇక వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చూస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీకు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా సెన్సార్ చూసుకుంటే మనకు అన్ని సెన్సార్ అయితే ఉన్నాయి, సెన్సార్స్ అయితే విలియం స్కిప్ చేయలేదు. యాజ్లోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది, అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొని వచ్చారు, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మీకు లైట్ అయితే వస్తుంది. సో మామూలుగా మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో వీళ్ళు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తారు, దీనిలో అయితే మనకి ఆప్టికల్. నార్మల్గా అయితే సామ్సంగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి చాలా స్లో ఉంటాయి, సో దీని మీద వీళ్ళు కొద్దిగా ఫోకస్ పెడితే బెటర్. నార్మల్గా మిగతా బడ్జెట్ ఫోన్స్లన్నీ చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వివో కానీ, ఒప్పో కానీ, రియల్మీ కానీ అన్ని మనకి చాలా ఫాస్ట్ ఉన్నాయి, ఇది ఒకసారికి మనకు కొద్దిగా స్లో ఉంటాయి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే. అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ అయితే కళ్ళు మూసుకున్న అన్లాక్ అవుతుంటుంది, మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద డిపెండ్ అవడమే బెటర్. అండ్ ఇంకా DRM ఇన్ఫో చూసుకుంటే ఇది ఖచ్చితంగా వైడ్ వెల్మెంట్ సపోర్ట్ అయితే చేస్తుంది. డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం మనం. సామ్సంగ్ మొబైల్స్ మ్యాక్సిమం బడ్జెటే చేస్తాయి. ఇంకా వచ్చి మనకి HD అని వచ్చేసింది డైరెక్ట్. డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఉండవు, డిస్ప్లే అయితే మీకు సూపర్ ఉంటుంది చూడడానికి అయితే. ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం, స్పీకర్ నుంచి సౌండ్ మనకి ఎంత వస్తుందో. ఫ్రెండ్ స్పీకర్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం లౌడే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ A70S. ఇది ఆఫ్లైన్ ఫోన్, ఆన్లైన్లో మ్యాక్సిమం సర్వ్ అవ్వడం కష్టమేది ఆ స్పెసిఫికేషన్స్తో. అక్కడ మనకి ఇంకా 855 ప్రాసెసర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఆఫ్లైన్ కాబట్టి సామ్సంగ్ బ్రాండ్ నేమ్, అండ్ 64 megapixel కెమెరా, ఇవి అక్కడ వాళ్ళకి సెల్లింగ్ పాయింట్స్ అయితే. ఇది ఓవరాల్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాయి. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఫుల్ షూ మెన్ షూర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.